రామావతార ప్రయోజన అంకురార్పణ. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం ద్వారా భగవద్ అవతారాన్ని గురించే చెప్పబడింది. ఆ తరువాత భగవద్ అవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో శిస్త రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన ముఖ్యమైనవి. ఒకనాడు తన మంత్రులతో దశరథుడు ఆలోచన చేసే సమయంలో జగత్ ప్రసిద్ధిగాంచిన విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడటానికి వచ్చాడు. ఆయన వచ్చిన వార్త విన్న దశరథుడు విశ్వామిత్రుడిని సమీపించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి గౌరవించి సంతోషింపజేసి రెండు చేతులు జోడించి నిలబడ్డాడు. ఉభయ కుశలోపరి ముగిసిన పిదప విశ్వామిత్రుడు వశిష్ఠ వామదేవాది ఋషుల వద్దకు వెళ్లి వారిని కూడా కుశల ప్రశ్నలు అడిగి సభాభవనంలోకి ప్రవేశించి వారి వారి ఆసనాలపై కూర్చున్న తర్వాత విశ్వామిత్రుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పబోయే ముందర దశరథుడు ఆయన వచ్చిన కారణం అడిగాడు. తనను మన్నించి ఆయన వచ్చిన పని తెలియజేస్తే దానిని నెరవేరుస్తానన్నాడు. మహానుభావ, నీవు ఇతర సామాన్య ఋషుల లాంటి వాడివి కావు. నువ్వు క్షత్రియుడుగా పుట్టి శాస్త్రంలో పెరిగి పెద్దయి రాజర్షివై సుకుమారుడివై ఉన్నప్పటికీ క్షణంలో రాజ్యం భోగం సర్వం త్యజించి గొప్ప తపస్సు చేసి సత్వాతిశయం గల బ్రాహ్మణ్యాన్ని సంపాదించి బ్రహ్మర్షివయ్యావు. ఇలా చేసిన వాడు లోకంలో ఇంకెవరూ లేరు. మహానుభావుడు అయిన నువ్వు అవాస్త సమస్త కాముడవు. అఘటనాఘటన దుర్యుడు అయిన నువ్వు నా దగ్గరకు కార్యార్థివై రావటం అంటే నా జన్మ సఫలమైనట్లే. నా జన్మ ఫలం నాకు ఇవాళ లభించింది. నా జన్మ సార్థకమైంది. నీ దివ్య దర్శనం దివ్యక్షేత్రాలలోని దేవతల దర్శనం లాంటిదే కనుక నువ్వు నన్ను అనుగ్రహించి నీ కోరిక ఏదో తెలియచేయాలి. సందేహించవద్దు, నీవు నా పాలిట దేవుడివి. దేవుడు పనిచేస్తే చేయని మనిషి ఉంటాడా? నువ్వేది చెప్పినా నెరవేరుస్తాను. ఏది ధర్మం అని నువ్వు భావిస్తావో దాన్నే చెప్తావు, కానీ అధర్మాన్ని చెప్పవు కదా. నువ్వు ధర్మమని చెప్పింది చేయటం వల్ల నాకెంతో ధర్మాభివృద్ధి కలుగుతుంది అని విన్నవించుకుంటాడు దశరథుడు విశ్వామిత్రుడితో. ఇలా తనను ప్రార్థించిన దశరథుడిని సంతోషంతో చూసి అంటాడు ఈ విధంగా: ఓ రాజేంద్ర, రఘువంశం సత్యసంధతకు దాన మహిమకు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. నేనేది కోరినా తప్పక ఇస్తానంటున్నావు. నా మనసులో ఉన్నదాన్నే నేను అడుగుతాను. నేనిప్పుడొక యజ్ఞం చేద్దామని సంకల్పించుకుని దీక్ష పూనాను. దాన్ని ఏ విధంగానైనా విఘ్నం చేయాలని మారీచ సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారు. వాళ్ళిద్దరూ మహాబలవంతులు. వాళ్ళు ఈ విధంగా యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నందువల్ల నువ్వు సహాయం చేస్తావేమోనని అడుగుదామని ఆశతో వచ్చాను. యజ్ఞ సమయంలోనే వారిని దండించాలి. నాకు కావాల్సిన సహాయం ఏంటంటావా? నీ గారాల కొడుకు శ్రీరామచంద్రమూర్తిని, సత్య పరాక్రముడిని నాతో యజ్ఞాన్ని రక్షించడానికి పంపు. వాళ్లతో యుద్ధం చేసేందుకు జానుడు పిల్లవాడిని తీసుకుని పోతే ప్రయోజనమేంటని నీకు అనుమానం రావచ్చు. నేను కాపాడుతున్నంత వరకు నీ కొడుకు మారీచాది రాక్షసుల సమూహాన్ని సులభంగా చంపగలడు. వారిని చంపగల బలశాలి ఒక్క శ్రీరాముడే కాని మరెవ్వరూ లేరు. నా యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడైన శ్రీరాముడిని నా వెంట పంపు. నువ్వు ఈ కార్యాన్ని నెరవేరిస్తే నీ కొడుకుకు నేను శుభాలు కలిగిస్తాను. రాముడు లోకంలో విశేషమైన కీర్తిమంతుడుగా ప్రకాశిస్తాడు అని అంటాడు విశ్వామిత్రుడు. సంసారిగా ఉన్న దశరథుడికి పుత్రుడిపై మోహం ఎందుకుండదు? ఆయన కొడుకు బలాబలాలు ఆయన కన్నా ఎక్కువగా విశ్వామిత్రుడికట్లా తెలుసును అనే సందేహం కలగవచ్చు. శ్రీరాముడు పేరుకే దశరథుడి కొడుకు. నిజానికి లోకాలకెల్లా తండ్రి ఆయన. ఆ విషయాన్ని చెప్తూ శ్రీరాముడు లోకాన్ని ఉద్ధరించడానికే పుట్టాడు కానీ దశరథుడి ఇంట్లో సుఖపడటానికి కాదంటాడు విశ్వామిత్రుడు. శ్రీరాముడు తన కొడుకుని దశరథుడికి ఎంత ప్రేముందో జగజ్జనకుడైన ఆయనకు అంతకన్నా ఎక్కువ ప్రేమ లోకం మీద ఉంది. సత్యమెరిగిన దశరథుడు శ్రీరాముడిని తన కుమారుడనే తలబోస్తున్నాడని, సత్యమెరిగిన తన లాంటి వారు ఆయనను భగవంతుడిగా చూస్తున్నారని కూడా అంటాడు. ఆయన అందరి సొత్తు కానీ కేవలం దశరథుడు ఒక్కడి సొత్తు కాదని విశ్వామిత్రుడు స్పష్టం చేస్తాడు. రాజేంద్ర, శ్రీరాముడి సత్య పరాక్రమం నాకు తెలుసు. కావాలంటే వశిష్ఠుడిని అడుగు. అంతటితో తృప్తి కలగకపోతే ఇక్కడున్న తపస్సుల అందరినీ అడుగు. వీరందరికీ శ్రీరాముడి మహిమ తెలుసు. శ్రీరామచంద్రుడిని నాతో పంపు. పనికి మాలిన సందేహాలన్నీ వదిలిపెట్టు. ఈ యజ్ఞం రాక్షసుల వల్ల విఘ్నం కాకుండా కాపాడబడాలి. దీక్షాకాలం మించిపోకముందే నీ కొడుకును నా వెంట పంపు అని తాను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పి యజ్ఞం పేరుతో శ్రీరాముడిని తన వెంట తీసుకుని పోయి వారితో మారీచ సుబాహులను చంపించి వారికి శ్రేయస్సు కలిగించాలని తాను తలచిన విషయాన్నంతా చెప్పి దశరథుడి సమాధానం కొరకు మౌనం దాల్చాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే దశరథుడి ముఖం విలవిలపోయింది. స్మృతి తప్పి పడిపోయాడు దశరథుడు. ఆ కొంతసేపు
స్మృతి తప్పిన దశరథుడు కోలుకొని ధైర్యం తెచ్చుకొని కొడుకు మీదుండే మోహంతో పామరత్వంతో శ్రీరాముడి మూల్యాన్నే ఎంచుతూ ఆయన మహాత్మాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి రామచంద్రమూర్తిని పంపలేనని చెప్పాడు స్పష్టంగా. అయ్యా విశ్వామిత్ర మహాముని, మా రాముడు ఇంకా బాలక్రీడలలోనే వినోదం పొందుతున్నాడు. 16 సంవత్సరాలు ఇంకా నిండలేదు. అందుకే యుద్ధయోగ్యుడు కాదు. బలవంతులైన రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు? విశ్వామిత్ర, యజ్ఞం రక్షించబడమే కదా నీకు కావాల్సింది, దాన్ని నేను నెరవేరుస్తాను అంటాడు దశరథుడు. ఇంకా ఇలా అంటాడు, కౌశిక నందన, పుట్టు వెంట్రుకలు కూడా ఇంకా తీయని పసిబాలుడు రాముడు, సమర్థుడని గొప్ప మనసున్న ఆలోచనాపరుడువైన నువ్వెలా అనుకుంటున్నావయ్యా? వాడు నా ప్రాణం, వాడు కష్టపడితే నా ప్రాణం పోయినట్లే. వాడికి నాకు ఎడబాటు కలిగిస్తే నా ప్రాణం ఈ దేహంలో ఉండదు. ఈ వయస్సులో మమ్మల్ని వాడితో వేరు చేయవద్దు. వాడిని ఎట్లా పంపిస్తా, పంపిస్తే నేను ఎలా జీవిస్తా అని అంటాడు. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మహాత్మాన్ని విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ దశరథుడు ఇంకా మా రాముడు పసిబాలుడు బాలక్రీడ రాముడు అని అంటాడు. పామరత్వంతో పుత్ర వ్యామోహాన్ని వదలలేకపోతాడు. 16 ఏళ్ళు కూడా నిండని వాడు రాముడు అంటాడు. మైనార్టీ తీరలేదని అర్థం స్ఫురిస్తుంది ఆయన మాటల్లో. యుద్ధార్హుడు కాకపోవడానికి కారణం కేవలం వయసు తక్కువగా ఉండటమే కాదు, రాక్షసుల స్వభావం తెలియని వాడైనందున యుద్ధం చేయలేడని దశరథుడి ఉద్దేశం సంశయం. దశరథుడి మాటల ప్రకారం శ్రీరాముడికి అప్పుడు 16 సంవత్సరం నడుస్తున్నదని అనుకోవాలి. ఆ వయసులోనే కొన్ని రోజుల తర్వాత వివాహం జరిగింది. ఆ తర్వాత 12 ఏళ్ళు అయోధ్యలో గడిపాడు. అయోధ్యకాండలో ఒకనొక చోట సీతాదేవి చెప్పిన దాన్ని బట్టి శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. అయితే రావణుడితో భర్త వయసుతో చెప్తూ వనప్రవేశ సమయంలో రాముడికి 25 సంవత్సరాలని తనకు 18 సంవత్సరాలని అంటుంది సీత. మరో సందర్భంలో అరణ్యానికి పోయే ముందర తనను చూడడానికి వచ్చిన శ్రీరాముడితో కౌసల్య అన్న మాటల ప్రకారం ఆయనకు అప్పుడు 17 సంవత్సరాలు వయసు ఉండాలి. ఇదే నిజమైతే శ్రీరాముడికి 5వ ఏటనే పెళ్లి జరిగి ఉండాలి. విశ్వామిత్రుడి వెంట వెళ్లే సమయంలో ఆయన ఉపనయనమైనట్టు చెప్పబడింది. 5వ సంవత్సరంలో ఉపనయనం జరగడం శాస్త్ర విరుద్ధం కాబట్టి శ్రీరాముడు అరణ్యానికి పోయేటప్పుడు 25 సంవత్సరాల వయస్సు అని గ్రహించాలి. వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని వాల్మీకి రాశాడు. వనవాసం వెళ్లేటప్పుడు 25 సంవత్సరాలని, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలని అనుకోవాలి. 12వ నెలలో శ్రీరాముడి జననం, 12వ ఏట విశ్వామిత్రుడితో వెళ్లడం, 12 ఏళ్ళు అయోధ్య వాసం, 12 ఏళ్ళు అరణ్యవాసం, 12 ఏళ్ళు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం. ఈ విచిత్ర తత్వం వేత్తలకే తత్వవేత్తలకే తెలవాలి. పామరత్వంతో దశరథుడు మాట్లాడిన మాటలను ఉన్న విశ్వామిత్రుడు కోపం తెచ్చుకుని కరువమల్ని భయంకరంగా ముడిచి ప్రళయకాల రుద్రుడిలాగా భయంకరుడై మండుటెండలో నెయ్యి వేస్తే దగ్గుమని విజృంభించి అగ్నిలాగా అసలే స్వభావరీత్యా కోపిష్టైనందున దశరథుడు ఏం చేయబోతున్నాడో అనే విధంగా దేవతా సమూహాలు భయపడుతుంటే, భూమి గడగడలాడుతుంటే రాజును దూషించాడు తీవ్రంగా. ఇలా ఎప్పుడైతే విశ్వామిత్రుడు పలుకుతుంటే చూశాడో దశరథుడితో శ్రీరాముడిని విశ్వామిత్రుడితో పంపమని నత్త చెప్తాడు వశిష్ఠ మహర్షి. రాజేంద్ర, విశ్వామిత్రుడితో నువ్వు తొందరపడి ఆయన ఏది కోరినా ఇస్తానన్నావు. ఆ తర్వాతనే ఆయన తన కోరికను బయటపెట్టాడు. చెప్పిన తర్వాత నువ్వు ఆడిన మాట తప్పడం న్యాయమా? అందుచేత శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడి వెంట పంపటమే నీకు మేలైన కార్యం. విశ్వామిత్రుడి రక్షణలో ఉన్న రాముడిని ఎంతటి బలవంతులైనా రాక్షసులైనా ఏమీ చేయలేరు. కాబట్టి శ్రీరాముడికి ఏ అపాయం జరుగుతుందన్న భయం లేనేలేదు, భయ కారణమూ లేదు. విశ్వామిత్రుడంటే అందరిలాంటి మునీశ్వరుడు కానే కాదు. ఇవి ఇలాంటివని పరీక్షించి తెలుసుకోవడానికి సాధ్యపడని మహాస్త్రాలు ఆయన వశంలో ఉన్నాయి అని దశరథుడితో అంటూ శ్రీరామ మహాత్మ్యం చెప్పినా తెలుసుకోలేని అతడిని చూసి ఇంకా నమ్మకం కలిగేలా విశ్వామిత్రుడి అస్త్ర సంపత్తిని గురించి వివరంగా చెప్పాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు సంతోషించి ముని వంట పంపేందుకై లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని నిండు మనస్సుతో పిలిచాడు. వచ్చిన కొడుకులకు తొలుత తల్లిదండ్రులు మంగళాశాసనం కావించారు. తరువాత పురోహితులు శుభమైన మాటలతో వారి హితం కోరి వారికి రాక్షసుల వల్ల బాధలు కలగకుండా మంత్రించారు. దశరథుడు శ్రీరామచంద్రుడిని తన దగ్గరకు పిలిచి శిరస్సు వాసన చూసి మీద చేయి వేసి మహాప్రీతితో అంతరాత్మ సంతోషిస్తుండగా బ్రహ్మ సమానుడైన విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను అప్పగించాడు. కౌసల్యానందరుడైన శ్రీరామచంద్రమూర్తి అవతార ప్రయోజనానికి అంకురార్పణ చేయబోతున్నాడు కాబట్టి దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో ఈయనను ఆశ్రయించి తన కుమారుడైన హనుమంతుడు ధన్యుడై తనకు కీర్తి కలిగించబోతున్నాడన్న సంతోషంతో వాయుదేవుడు రాముడికి మార్గంలో ఆయాసం కలగకుండా సువాసనలతో మెల్లమెల్లగా సుఖం కలిగేటట్టు వీచాడు. ఇక తమకు రాక్షసుల వల్ల భయం లేదని జయమేనని ధైర్యంతో దేవతలు బహిరంగంగా దుందుబులు మోగించారు. వృక్షాలు తలంబరాలు పోయబోతున్నట్టుగా పూలవాన కురిపించాయి. సూర్యకిరణాలు వేడిసోకుండా సన్న తుంపర వాన కురిసింది. దేవతలు కనబరిచిన శుభశకునాలను చూసిన అయోధ్యాపురవాసులు విశ్వామిత్రుడి వెంట శుభంగా శ్రీరామచంద్రుడు వెళుతుంటే
శంఖాలను నగారాలను సంకులంగా మోగించారు. ముందు తవ చూపిస్తుండగా విశ్వామిత్రుడు పోతుంటే తన వెనక లక్ష్మణుడు నడుస్తుంటే ఎడమ చేతితో విల్లు ధరించి శ్రీరామచంద్రమూర్తి వెళుతున్నాడు. బ్రహ్మదేవుడి వెంటపోయే అశ్విని దేవతలలాగా, శివుడి వెనక వెళ్లే కుమారస్వామిలాగా శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తోడుకొని పోయాడు. ఇది వాసుదాసు ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా.